శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రే నమః ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే ఏ ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు వీళ్ళో ఏ వృత్తిని ఎన్నుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి రాగలరు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ధనుసు రాశి సహజ రాశి చక్రంలో భాగ్య రాశి అంటే 9వ రాశి అది అదృష్టాన్ని తెలిపే రాశి ఉన్నత విద్య విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశికి సంబంధించినవి ముందుగా ఎక్కువ శాతం ఈ రాశిలో గురువులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా సాధారణ స్థాయి టీచర్ దగ్గర నుంచి ప్రొఫెసర్ల వరకు ఏ స్థాయిలో ఉపాధ్యాయుడైనా సరే ఈ ధనుసు రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ లో అయితే లెక్చరర్లు టీచర్లు మొత్తం మీద టీచింగ్ రంగం వీళ్ళ 10 మందికి మార్గదర్శకంగా ఉంటారు కాబట్టి వీళ్ళు మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు గాను అలాగే పూజాదికాలు నిర్వహించే పురోహితులు గాను 10 మందికి మంచి మార్గం చెప్పే జ్యోతిష్కులు అవచ్చు ప్రవచనకారులు అవచ్చు ఏదైనా ఒక సమాజాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ధనుసు రాశి కిందకి రావడం జరుగుతుంది అది ఫాస్టర్లు కూడా అవచ్చు అలాగే మసీదులో గురువులు అవచ్చు సో వీళ్ళంతా కూడా దీని కింద వస్తారు విద్యాశాఖ నెంబర్ 1 ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నెంబర్ 2 దాని తర్వాత 9వ స్థానం అన్నది దూర ప్రాంత ప్రయాణాలకు కారణం అవుతుంది కాబట్టి ఇది ఒక విధంగా ద్విశోభావ రాశి అగ్ని తత్వ రాశి సో ఆ కారణం వల్ల సమయానుకూలంగా వేళ ఒకే వృత్తిలో నిర్వహించలేకపోవడం వల్ల కొంత కాలం పాటు ఒక వృత్తి నిర్వహిస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు వీరి యొక్క నిజాయితీకి వీరి యొక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్ కి అంగీకరించకపోవడం వల్ల వారు చెప్పిన విధంగా వీళ్ళు చేయలేకపోవడం వల్ల అంటే చేయలేకపోవడం అంటే మనసు చంపుకొని చేయవలసి ఉంటది కొన్ని సందర్భాల్లో ఏ సంస్థలో పని చేస్తున్నా అక్కడ ఏదో న్యాయం అన్యాయం జరుగుతుంటే వీళ్ళకి ఇబ్బంది కలిగి అది మానేస్తూ ఉంటారు మానేసి వేరే వృత్తిలోకో రావడం జరుగుతుంటారు ఇది ఒకటి దాని తర్వాత జూపిటర్ గురువు ధనకారకుడు అవడం వల్ల ఎక్కువ మంది బ్యాంకింగ్ రంగంలో కూడా రావడం ధరిస్తుంది బ్యాంకింగ్ రంగం అన్ని రకాలుగా ఈ బ్యాంకులో క్లర్క్ దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు అడ్మిషన్ వరకు కూడా బ్యాంకింగ్ రంగం రాణించగలుగుతుంటుంది సో ఎక్కువగా మనకి పూర్వకాలం మనం గమనించినప్పుడు ఈ కుటుంబాల్లో ఎక్కువగా ఈ కమ్యూనిటీలో ఈ అయితే టీచరు లెక్చరరు లేదంటే బ్యాంక్ జాబు ఆ విధంగా ఉంటుంది అది ఎక్కువ ఈ ధనుసు రాశి ఒక విధంగా సాంప్రదాయ కుటుంబాలు ఎక్కువగా ఈ రాశిలో జన్మిస్తుంటారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఇదే దోవలో ప్రయాణిస్తుంటారు చాలామంది వారసత్వంగా తండ్రి గారు చేసే ఏదైతే వృత్తిలో ఉంటారో ఆ పిల్లలు కూడా అదే వృత్తిలో వస్తూ ఉంటారు ఆ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంటారు ఉపాధ్యాయుడు అయితే ఉపాధ్యాయుడు అవుతుంటారు బ్యాంక్ అయితే బ్యాంక్ జరుగుతుంటారు ఇది కేవలం ఈ ధనుసు రాశికే ఒక విధంగా మనకు కనబడుతుంటుంది ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి రవి అంటే తండ్రి కారకుడు కాబట్టి ఆ విధంగా వెళ్ళడం అదే వృత్తిలో కొనసాగడం జరుగుతుంటుంది ఇంక ఈ 9 సంఖ్య కాబట్టి వీళ్ళకి భూములకు సంబంధించినటువంటి ప్లానింగ్ అంటే ఏంటంటే మామూలుగా రియల్ ఎస్టేట్లో అంతగా వీళ్ళు రాణించలేకపోతారు కానీ ఈ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి స్థలాన్ని సమర్థవంతంగా వాటిని ఈ లేఅవుట్లు చేయించడం అవి ప్లానింగ్గా అక్కడ అమ్మకాలు జరిపించడం ఏది ఎక్కడ ఉండాలో అన్నీ నిర్ణయించడం ఇవన్నీ కూడా కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి సహకారిగా ఉంటూ వీళ్ళకి తెలివితేటలు ప్లాన్స్తో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు అలాగే మరి ఈ దూర ప్రాంతాల్లో విదేశాల్లో విద్యను అభ్యసిద్దాం అనుకున్నటువంటి విద్యార్థులకి వీళ్ళు మీడియేటర్గా ఉండి అక్కడ సీట్లు అది ఇప్పించడం కూడా చేస్తూ ఉంటారు ఒక విధంగా అది ఒక మంచి కాలేజీ ఎన్నుకోవడం వీరికి ఆర్థిక పరంగా ఏ విధంగా ధనం కావాలి ఇవన్నీ కూడా సమకూర్చడం
ఒక మంచి గైడెన్స్ తో వాళ్ళని విదేశానికి పంపుతూ ఉంటారు ఆ రంగంలో కూడా రాణించగలుగుతుంటారు ముఖ్యంగా కోచింగ్ సెంటర్లో ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి బ్యాంక్ జాబులు ప్రిపేర్ అవుతున్న వారికి లేదంటే అన్ని ఏ దానికన్నా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ కోచింగ్ సెంటర్లో వీళ్ళు నిర్వహించగలరు ఎందుకంటే వీళ్ళ మంచి గురువులు అవడం వల్ల మరి పరీక్ష పేపర్ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది అందులో ఏవి రావచ్చు ఏవి ఇంపార్టెంట్గా ఉంటాయి ఇవన్నీ అనుభవంతో సాధిస్తారు కాబట్టి వీళ్ళ కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో కూడా బాగా రాణించగలుగుతుంటారు ఇక ఇవన్నీ అయిన తర్వాత కొంత జీవితంలో స్థిరపడిన తర్వాత సంపాదించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆధ్యాత్మిక సంస్థలోకో ఒక ఆధ్యాత్మిక వ్యవస్థలోకో మారడం జరుగుతుంటుంది చాలామంది ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో జన్మించిన వారు వారు వారి స్థాయిని బట్టి ఏదో ఒక దేవాలయాన్ని నిర్మిద్దాం అనుకుంటుంటారు అది వెంకటేశ్వర స్వామిదా విష్ణుమూర్తిదా ఎవరిదన్నా సాయిబాబా గారిదా రాఘవేంద్ర స్వామిదా దేవాలయాన్ని నిర్మించి వీరు నమ్మిన సిద్ధాంతాన్ని 10 మందికి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో 10 మందికి మంచి మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ రాశి వారు తర్వాత తర్వాత వారు సంపాదన ధనంతో ఈ విధంగా దేవాలయాలు నిర్మించడం ఎక్కువ మంది స్వాతంత్ర సమర యోధులు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇదే లగ్నం ఇదే రాశిలో జన్మించడం జరిగింది జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఈ లగ్నంలోనే ఈ రాశిలోనే జన్మిస్తారు వీళ్ళు ఎంతసేపు కూడా వారి గురించి కాకుండా ఇతరుల గురించి అంటే వారి కుటుంబం గురించో దేశాన్ని గురించో వాళ్ళ కమ్యూనిటీ గురించో ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా ఆలోచించడం చాలా వరకు సొంత లైఫ్ని త్యాగం చేసి కొన్నాళ్ళు ఇలా కాలక్షేపం చేసి తర్వాత తర్వాత ఏదో 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో దాంట్లో స్థిరపడుతూ అన్సెటిల్డ్గా కూడా ఉండే అవకాశం ఉంది సో ఈ యజమానం ఇక్కడ ఏదో ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళడం ఏదో దేవాలయంలో అభివృద్ధి చేయడం ఎక్కడ ధర్మ కార్యక్రమాలు నిర్వహించడం ఏదో గురువుని ఆశ్రయించి ఆ గురువు వెంటబడి తిరగడం ఈ విధంగా కొంతమంది అంటే గురువు మరీ పాడైతే ఏ నీచులోనో ఏ పాపగ్రహాలతో కలిసి ఉంటే వారు ఈ విధంగా మరి వృత్తిలో సరిగ్గా సెటిల్ అవ్వలేని వారు కూడా ఈ రాశిలో కనబడుతూ ఉంటారు మరి వీళ్ళంతా కూడా అంటే ఎవరైతే ఎక్కువగా ఖాళీగా సరైనటువంటి ఉపాధి లేకుండా ఎక్కువగా ఈ ఆశ్రమాలు ఈ సాయిబాబా టెంపుల్స్ ఏదైనా పుణ్యక్షేత్రాల్లో దర్శిస్తుంటారో అంటే అక్కడ తిరుగుతూ ఉంటారు భక్తులు సేవ చేస్తూ ఉంటారు ఏదో అలా కాలక్షే వీళ్ళ కంపల్సరీగా చూస్తే ఈ ధనుసు రాశి ధనుసు లగ్నం లేదా మీనరాశి మీన లగ్నం వాళ్ళు ఎక్కువ మంది అయి ఉంటారు వీళ్ళ ధర్మాన్ని రక్షించే కార్యక్రమంలో సొంత జీవితాన్ని కూడా త్యాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదన్నా ఉంటే మరి ఊక సో ఆ విధంగా కొందరు జీవితాలు మరి వాళ్ళ గత జన్మలో చేసిన దాన్ని బట్టి నడుస్తుంటాయి సో ఏదైనా ఈ రాశి వారు మంచి విద్యావంతులుగా విద్యావేత్తలుగా ఆర్థికవేత్తలుగా ప్రభుత్వ రంగ అధికారులుగా బ్యాంక్ అధికారులుగా ఉండే అవకాశం ఉంటుంది వీరి జీవితంలో ఖచ్చితంగా పైకి రావాలంటే చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణతో ఉండాలి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి ఆదివారం నియమంగా ఉండాలి ఎంతగా ఈ రాశి వారు చిన్న వీక్నెస్కి అలవాటు పడినా మొత్తం లైఫ్ అంతా నాశనం అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి హ్యాబిట్స్కి లొంగకుండా ఖచ్చితంగా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ధర్మాన్ని కాపాడుతూ ఉంటే కంపల్సరీగా వారి జీవితంలో ఏనాటికైనా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు చాలా కరెక్ట్గా ఉంటాయి సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని
జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం అని చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశాన్ని బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.